కుప్పంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో గందరగోళ వాతావరణం నెలకొంది. 14 వార్డు వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో గందరగోళ వాతావరణం నెలకొంది. 14వ వార్డుకు వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. వందల సంఖ్యలో ఒక్కసారిగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కమిషనర్ చిట్టుబాబును బూతులు తిడుతూ నిరసనకు దిగారు. పోలీసులు భారీ సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని టీడీపీ నాయకులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ నాయకులు 14వ వార్డుకు ఎన్నికలు జరపాల్సిందేనని అక్కడే నిరసనకు కూర్చున్నారు. పోలీసులు బలవంతంగా టీడీపీ నాయకులను మున్సిపల్ కార్యాలయం నుండి చెదరగొట్టారు. అనంతరం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 14వ వార్డుకు ఎన్నికలు జరిగే వరకు వదిలిపెట్టమని టీడీపీ నాయకులు హెచ్చరించారు. అనంతరం కుప్పం పట్టణంలో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం కాలు రాస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు ఏనాడైనా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఎప్పుడైనా ఆ రకంగా ఆలోచించింటే ఈ రోజు చేసినటువంటి నాయకులు కనీసం ఈ జిల్లాలో కాపురం ఉండేవాళ్ళని నేను అడుగుతా ఉన్నా. అన్ని మాన్యువల్ చేసినారు కదా, అది మాత్రం కంప్యూటర్ అందరికీ నమస్కారం అండి. నా పేరు తిరుమగల్, మా ఆయన పేరు ప్రకాష్. మేము 14వ వార్డుకి పోటీ చేస్తాము అనేసి నామినేషన్ వేసినామండి. నేను వేసినాను, మా ఆయన వేసినారు. మేము ఏదో సొంత పని మీదుగా బయట వచ్చి 300 కిలోమీటర్ పైన ఉంటాము. మేము ఈరోజు అంతా మా పని చూసుకునేసి రేపు వచ్చి జనాల ముందు ఓట్లు అడిగేకి అనేసి ఉండినప్పుడు ఈరోజు సాయంత్రం టీవీ చూసినప్పుడు మాది ఆపోజిట్ పార్టీ వాళ్ళకి నామినేషన్ అయినట్ల వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కమిషనర్ గారు, ఆర్ఓ గారు ఇది ఎలా చెప్తున్నారు, మేము ఎక్కడ సంతకం చేయలేదు, మాకు ప్రపోజల్ చేసిన వాళ్ళు కూడా మాతో పాటే ఉన్నారు. అలా ఉండేటప్పుడు మేము పోటీలో కదా ఉంటాము, పోటీలో ఉండేటప్పుడు ఎలా ఇది ఇట్లా చూపిస్తున్నారనేసి మాకు అర్థం కాలేదు. మాలాంటి తక్కువ కులం ఉండే వాళ్ళు మేము పోటీ చేయకూడదు అనుకుంటారా, ఇది ఎంతవరకు న్యాయము, ఇది జనాల ముందులో పోయి చేరాలనుకుంటాను, ఇది జనాలు వచ్చి గమనించాల, ఇది మేము లేకుండేటప్పుడు ఇలా అంతా జరుగుతుంది అన్నప్పుడు ఇది. అందరికీ నమస్కారం అండి. నా పేరు తిరుమగల్. నేను 14వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసేదానికి నామినేషన్ వేసినాము. మేము సొంత పని మీద బయట వచ్చినాము. మేము ఇప్పుడు మేము వాపస్ తీసినట్లు వార్తలు వస్తూ ఉంటుంది. మేము యాడ లేకుండేటప్పుడు ఎలా వాపస్ తీసినామో, మేము ఆఫీస్కి రాలేదు, ఎక్కడ సంతకం పెట్టలేదు, అలా ఉండేటప్పుడు మేము వాపస్ తీస్తాము అనేసి ఎట్లా అధికారులు చెప్తూ ఉన్నారో, అది మేము అట్లా ఏమైనా తీసినట్లయితే వాపస్ తీసినట్లయితే మాకు వీడియో పెట్టండి, అట్లా లేదు అంటారా, మేము కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాము. ఎప్పుడు ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భం లేదు. 7 దఫాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం. ఈరోజు రాష్ట్రంలోనే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో 14వ వార్డులో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఒక బీసీ మరి నాటార్కు సంబంధించినటువంటి భార్య భర్తని ఇద్దరి నామినేషన్లు కూడా ఫోర్జరీ చేయడం అనేది నిజంగా కూడా క్షమించరాని నేరం. దీనికి బాధ్యులైనటువంటి ఆ కమిషనర్ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, వాళ్ళని వెంటనే శిక్షించాలా, వాళ్ళని పోటీలో ఉండే విధంగా
తెలుగుదేశం పార్టీ దీనిపైన పోరాడుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు కుప్పంలోనే కాదు ఈ రోజు నెల్లూరులో కావచ్చు మరి దర్శిలో కావచ్చు రాజంపేటలో కావచ్చు గురిజాలలో కావచ్చు అన్ని చోట్ల కత్త సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో అన్నిట్లో కూడా ఇదే రకంగా పూర్తిగా కూడా ఫోర్జరీ చేయడం ఆ యొక్క పేపర్లు పరికేయడం దానికి తొత్తులుగా ఈ రోజు చేసుకుంటున్నా ఈ రకమైనటువంటి వాళ్ళని ఇప్పుడే మీరు శిక్షించి కుప్పం నుంచి తరబండి అని చెప్పి వారందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నారు ఈ సంఘటన చంద్రబాబు సార్ అన్నారు చంద్రబాబు నాయుడు గారితో ఇంకా మేము మాట్లాడలేదు పోలీస్ స్టేషన్ లో ఉన్నాం తర్వాత ఆయనతో మాట్లాడి కార్యాచరణ ఏ రకంగా తీసుకోవాలా ఈ చేసినటువంటి అధికారులకు ఏ రకంగా శిక్ష పడే విధంగా చేయాలా 14వ వార్డులో మళ్ళా వాళ్ళను పోటీలో తీసుకురావడానికి మరి ఈ రోజు న్యాయ పోరాటం ఏ రకంగా చేయాలా అనే దానిపైన ఖచ్చితంగా కూడా అక్కడ పనిచేస్తా ఉంది మా ఆఫీస్ లో ఖచ్చితంగా 14వ వార్డులో మళ్ళీ వాళ్ళిద్దరు అభ్యర్థులుగా వస్తారని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు మరి వాళ్ళని సంతకాలు పెట్టకపోయినప్పుడు కూడా పోర్చుగీస్ సంతకాలతో మరి వేళ అగ్రగ్రహం అని చెప్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం వేళ కమిషనర్ ని మేము అడుగుతూ ఉన్నాం రన్నింగ్ ఆఫీసర్ ని నిజంగా వాళ్ళు ఈ రోజు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మున్సిపల్ ఆఫీస్ కి ఆ యొక్క భార్య భర్త ఇద్దరు కూడా వచ్చి సంతకం పెట్టినట్టుగా విత్డ్రా సంతకం పెట్టినట్టుగా ఒక్క చిన్న ఎవిడెన్స్ చూపించండి ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ గా రూల్స్ ఫ్రేమ్ చేసింది మేము నామినేషన్ చేసినప్పుడు వీడియో తీశారు మేము విత్డ్రా చేసినప్పుడు వీడియో తీస్తున్నారు ఈ ఫామ్ ఇచ్చినప్పుడు వీడియో తీస్తున్నారు మరి అదేవిధంగా నిజంగా వీళ్ళు విత్డ్రా చేస్తుంటే మాకు సీసీ కెమెరా గానీ మీ వీడియో ఫుటేజ్ గానీ చూపించండి మేము వెళ్ళిపోతామని చెప్తే మరి ఎక్కడ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఏదైతే మరి ఈ యొక్క కమిషనర్ తొత్తుగా ఉండి ఈవేళ అక్రమంగా అన్యాయంగా ఈవేళ పోర్చుగీస్ సంతకాలు పెట్టి ఒక కమిషనరే పోర్చుగీస్ సంతకాలు పెట్టాడని అంటే ఇంతకంటే దారుణం ఏముండదు ఖచ్చితంగా ఈ రోజు కుప్పంలో నష్టం జరిగింది అంటే రేపు 17వ తేదీన ఎన్నికలు కూడా ఏ రకంగా చేస్తారో తెలుస్తుంది అందుకే 14వ వార్డు అభ్యర్థి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో మరి విని వెంటనే ఆ అభ్యర్థిని ఓటీలు ఈవేళ ఈ యొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గంలో ఒక జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈవేళ అక్రమంగా 14వ వార్డు మరి ఎవరైతే నామినేషన్ వేశారో మరి వారి ఇద్దరిని కూడా వార్జరీ సంతకాలు పెట్టి ఎందుకంటే వాళ్ళు 120 కిలోమీటర్లు కుప్పంకి 120 కిలోమీటర్లు నిన్నటి నుంచి దూరంగా ఉంటే ఈవేళ వార్జరీ సంతకాలు ఎవరైతే ఇక్కడ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో ఆ కమిషనర్ పోర్చుగీస్ సంతకాలు పెట్టి వాళ్ళని బల ఏకగ్రీవంగా చేశామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు ఎంత అన్యాయం అంటే ఈవేళ ఏదైతే 14వ వార్డు ఏదైతే ఉందో ఒక బీసీ మహిళ ఆ 14వ వార్డు ఎవరైతే వైసీపీ పార్టీ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఒక రౌడీ షీటర్ అంటే ఆ 14వ వార్డు రౌడీ షీటర్ ని ఆ వైసీపీ రౌడీ షీటర్ ని ఏకగ్రీవం చేస్తే రేపు ఎన్నికల్లో 24 వార్డులు కూడా తిప్పి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ వైసీపీ రౌడీ షీటర్ ని ఏకగ్రీవం చేయడం కోసం ఒక బీసీ మహిళను ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ బీరంగూడ కమాండ్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770